ఎత్తు తేలనుందా? రేపు 28తో లాస్ట్. అవును, 28తో లాస్ట్ కాబట్టి ఇంకా 5 రోజులు మాత్రం ప్రచారానికి ఉన్నటువంటి అవకాశం. అంటే 120 గంటల పాటు అభ్యర్థులకి ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. దాదాపు కొద్ది రోజుల నుంచి ఆ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అంటే ఇక ఇంటింటికి డోర్ డోర్ తిరిగి అసలు ఎన్ని వాగ్దానాలు చెబుతున్నారంటే అన్ని వాగ్దానాలు చెబుతున్నారు, ఎన్ని హామీలు ఇస్తున్నారంటే అన్ని హామీలు ఇస్తున్నారు. సరే పాపం ఎవరు ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎంతటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక వాళ్ళ హామీలకి అడ్డు అదుపు లేనటువంటి పరిస్థితి. సరే 2900 మంది అభ్యర్థులు ఇప్పుడు అక్కడ బరిలో ఉన్నటువంటి వారు. సరే 3 పార్టీలు ప్రధానంగా దీంట్లో ఉన్నాయి, ఎంఐఎంతో కలుపుకుంటే 4 పార్టీలు. సరే వీళ్ళ ఎవరి ప్రయత్నం వాళ్ళ జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ఇందుట్లో వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది ఇంక 120 గంటల తర్వాత వాళ్ళు ఏం చెప్పినా ఇంక ప్రజలకు అనవసరం, ఏ పార్టీ అయినా కానీ. అందుకని 120 గంటల లోపు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పాలి. కానీ ఈ చెప్పే ఈ వింటున్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే గాడిద సంగీతాన్ని చూసి ఒంటి అంట ఆశ్చర్యపోయిందంట. గాడిద సంగీతాన్ని చూసి ఒంటి ఆశ్చర్యపోయిందంట. ఒంటె అందాన్ని చూసి గాడిద స్పృహ తప్పిందంట. చాలా వింతగా ఉంది. గాడిద సంగీతాన్ని చూసి ఒంటి ఏమన్నా ఆశ్చర్యపోయిందంట. ఒంటి అందాన్ని చూసి గాడిద స్పృహ తప్పిందంట. అంటే కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి వాగ్దానాలు వీళ్ళు చూసి వాళ్ళు పడిపోతుంటే వాళ్ళని చూసి వీళ్ళు పడిపోతున్నారు. గాడిద సంగీతం దారిసి చరుపులు అరుస్తుంది. ఒంటే ఉన్నారు రకరకాలుగా ఉండిద్ది. సరే ఏదన్నా కానీ ప్రజల యొక్క భావనలు కూడా అలా, అంటే ఎలక్షన్లు అప్పుడు ఎన్నికలు అప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు గనక వాళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేసిండి, ప్రజలతో మమేకమయ్యండి, ప్రజల కష్టసుఖాల్లో మింగిలయ్యి ఉంటే ఎన్ని తిప్పలుండవు. కానీ ఇన్ని తిప్పలున్నా కానీ ప్రజల వైపు నుంచి కూడా నాయకులకు ఇంకో సమస్య ఉంది. మనం గమనిస్తే ప్రజల వైపు నుంచి నాయకులకు ఇంకో సమస్య ఉంది. లీడర్ సినిమాలో అనుకుంటా రాణా ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటనంటే అది చాలా విలువైనటువంటి డైలాగు. నేను 1 రూపాయి తీసుకోకుండా, లంచం తీసుకోకుండా నేను ప్రజలకు పరిపాలన అందిస్తాను, 1 రూపాయి కూడా జీతం కూడా తీసుకోకుండా పనిచేస్తాను, ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతాను, కానీ ఓటుకి 1 రూపాయి తీసుకోకుండా ప్రజలు ఓట్లు వేస్తారా అని ఆయన ప్రశ్నిస్తాడు. నిజంగా వీటన్నిటికీ ఒకదానికి లింక్ ఉంది. నిజంగా ప్రజలు డబ్బులకు ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయగలిగారు అనుకోండి, అది ఎవరైతే నిజంగా ఒక పార్టీని గెలిపించగలిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా అంతే బాధ్యతతో పనిచేయడానికి అవకాశం ఉండేది. అంతేగాని వీళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా రేపు వీళ్ళకి పంచాలంటే మళ్ళీ డబ్బులు తీసుకుంటే వాళ్ళు పనిచేయలేరు. ఇలాంటివి అన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సింక్ అయి ఉన్నాయి. సరే చూడాలి. మరి ఫైనల్గా 5 డేస్, 28 అయిపోతుంది, 29:30 ఉదయాన్నే మొదలవుతుంది. ఈవీఎం మిషన్లు రెడీగా ఉంటాయి, మరి ఈవీఎం మిషన్లో గుద్దేస్తూ ఉంటారు. 3వ తారీఖు మధ్యాహ్నానికి రిజల్ట్స్ కూడా ఫైనల్ అయిపోతాయి. కాబట్టి అది ఎవరైతే ప్రజాప్రతినిధులందరికీ కూడా 5 రోజులు మాత్రమే సమయం ఉన్నది, సమయం లేదు మిత్రమా అని చెప్పని ఎవరికి వాళ్ళు పాపం పరిగెత్తే పనిలో ఉన్నారు, డబ్బులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు, చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గెలుస్తామో లేదో అనేటువంటి ఒక టెన్షన్, అసలు మళ్ళీ గెలవకపోతే భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఇంకో టెన్షన్. ఏమీ కాదు, గెలవకపోయినా ప్రశాంతంగా ఉంటారు, గెలిచినా ప్రశాంతంగానే ఉంటారు. కాబట్టి ఆ గెలుపు ఓటముల గురించి ఎక్కువ వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా ఓటమి అనేటువంటిది సహజం. ఇప్పుడు ఓడిపోతే ఈసారి గెలిచేదానికి అవకాశం ఉండిద్ది, ఇప్పుడు గెలిస్తే మళ్ళీ జాగ్రత్త చేసుకుని ఇంకోసారి గెలిచేటువంటి అవకాశం ఉండిద్ది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రమణ ఉన్నారు సార్. రమణ వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తానికి ఇంకా 5 రోజులే, 120 గంటలు పాపం ఎత్తులు పై ఎత్తులు వేసి ఎవరు ఇద్దరు వాళ్ళు చేస్తున్నట్టున్నారు, ఏంటి అసలు? మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉదయం 6 గంటలకు లేచి ప్రచారానికి వెళితే రాత్రి 11:12 కూడా అవుతుంది. ఇప్పుడు ఈ 4-5 రోజులు, ఈ వారం రోజుల నుంచి, అంటే చాలా రోజులుగా ఇదే వాతావరణం ఉంది, కానీ ఇప్పుడు ఇంకా ఈ 5 రోజులు మాత్రం చాలా పీక్ డేస్, అంటే చిట్ట ఎన్నికల ప్రచారానికి ఇక చివరి రోజులు, రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తును
ఈ 5 రోజులలో వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో పార్టీల నుంచి కండువాలు మార్చుకోవడాలు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి బీఆర్ఎస్, ఇట్లా నియోజకవర్గాలలో ఎవరి ఎత్తులు వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి వ్యూహాలు వాళ్ళు బలుతున్నారు, ఆ రాజకీయ ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే టెన్షన్తో నరాలు తెగిపోతాయా అన్నంత ఉత్కంఠ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఒక WWF రెజ్లింగ్లో ఎట్లాగైతే ఉంటుందో, అంటే నువ్వా నేనా అన్నటువంటి ఒక పోటాపోటీ వాతావరణం అయితే ఇవాళ గ్రామాలలో కనబడుతున్నది. సరే, ఓటర్ల మనసులలో ఏముంది, ఈవీఎంలలో ఏం భద్రం కాబోతుంది అనేది పక్కన పెడితే కనుక ఈ చివరి 5 రోజులు మాత్రం ఎవరికి వాళ్ళు ఏ చిన్న అవకాశాన్ని దొరికినా కూడా తమ గెలుపు కోసం ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. అది అధికార బీఆర్ఎస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. అయితే అభ్యర్థులు ఇస్తున్న వాగ్దానాలు, అభ్యర్థులు చెప్తున్న మాటలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇక నేను గెలిస్తే ఇప్పటి వరకు ఇది చేశాను, రేపు ఇంకా మరొకటి చేయబోతాను, లేదంటే ఈ 2 సార్లు 3 సార్లు ఫలానా వ్యక్తికి అవకాశం ఇచ్చారు, ఈసారి నాకు ఇవ్వండి, నేను ఇది చేస్తాను అనేటువంటి ఒక తీరులో పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు గ్రామాలలో చూస్తేనైతే, అంటే నియోజకవర్గాలలో చూస్తేనైతే, అసలు ఒకరు ప్రచారం చేసి వెళ్ళిన మరో అరగంటకు ఇంకొక పార్టీ నాయకుడు, ఒకసారి బీఆర్ఎస్ అయితే మరొకరు కాంగ్రెస్ అయితే మరొకరు బీజేపీ అని, లేదంటే ఇంకొకరు ఇంకొక పార్టీ అని, ఇట్లా ఒక్క రోజుకు 3-4 ప్రచార రథాలు, 3-4 రోడ్డు షోలు, 3-4 సభలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలా నియోజకవర్గాలు చూసినట్లయితే ఉదయం కేసీఆర్ సభ, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి సభ, సాయంత్రం బీజేపీ సభ, లేదా మధ్యాహ్నం బీజేపీ సభ, సాయంత్రం రేవంత్ రెడ్డి సభ, ఇట్లా పోటాపోటీ వాతావరణం అయితే ఉంది. అయితే ఈసారి కాదు, దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా ఎన్నికలలో వాతావరణం ఎట్లయింది అంటే, ఎన్ని డబ్బులు పెడితే గెలవగలము లేదా ఎన్ని డబ్బులతో విజయాన్ని వరించుకోగలం అనేటువంటి పరిస్థితి ఉంది తప్ప, నిజంగా ప్రజలకు సేవ చేస్తే కూడా గెలవగలం అనేటువంటి ఒక వాతావరణం ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో పోయింది కంప్లీట్గా. అది ఎవరన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్న, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తా వంశీ గారు, ఇల్లందు నియోజకవర్గంలో న్యూ డెమోక్రసీ నుంచి గెలుపొందినటువంటి 4 సార్లు వరుసగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలుపొందినటువంటి అభ్యర్థి ఉన్నాడు. కానీ ఇవాళ ఆయన సైకిల్ మీద 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సైకిల్ మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి, అట్లాంటి రాజకీయ వాతావరణం కానీ అట్లాంటి రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు లేరు. ఇవాళ మినిమం 4 కార్లు లేకుండా ఒక ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి లేదు. మినిమం కోట్లలో ఖర్చు పెట్టకుండా ఒక ఎన్నికలలో ఏ అభ్యర్థి పోటీ చేసే పరిస్థితి లేదు. అది డబ్బుకు లోకం దాసోహం అని చెప్పని ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమా వచ్చినట్లుంది. సరే రమణ, రైట్. నెక్స్ట్ రాములక్క.